గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏ రుచి! నా వస్త్రధారణ ఎలా ఉంది? బాగుందంటారా? ఇవాళ నేను శ్రీలంకకు వచ్చాను. కొలంబోలో అటు ఇటు తిరుగుతూ ఉండగా మా మిత్రులు కొంతమంది, మీరు ట్రెడిషనల్ శ్రీలంకన్ అటైర్ వేసుకొని తిరగాలి, తిరగాలి అంటే మీ షో చేయాలి అన్నారు. సరే తప్పకుండా, మీదేంటి మీ అటైర్ చూపించండి అంటే, ఈ ధోతి అంటే పంచ, అలాగే ఈ పైన కుర్తా లాంటి షర్ట్ తగిలిచ్చారనమాట. చాలా చాలా బాగుంది, చాలా అందంగా కనిపిస్తున్నానని మా ఫ్యాన్స్ ఆల్రెడీ నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆన్ దాట్ నోట్ లెట్ అస్ బిగిన్ ఎక్స్ప్లోరింగ్ ఆర్ శ్రీలంకన్ క్విజిన్. ఇవాళ నేను తయారు చేయబోతున్నాను శ్రీలంకన్ చికెన్ కర్రీ. అయితే ముందు మాట మీకు చెప్పవలసింది ఏంటంటే, శ్రీలంక ఐలాండ్ కాబట్టి ఎటు చూసినా కూడా సముద్రమే, వాళ్ళకి సీ ఫుడ్కి కొలత లేదు. సో ఇన్ రియాలిటీ ఈ రెసిపీ యాక్చువల్లీ ఫిష్ అండ్ అంటే ఒక సర్టన్ కైండ్ ఆఫ్ ఫిష్ దట్ ఇస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ది ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో దొరికే చేపతోనే తయారు చేసే రెసిపీ అనమాట. ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ చేపను పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి షో చేసే లోపల చేప పాడైపోతుంది కాబట్టి చికెన్తో తయారు చేస్తున్నాను. కానీ వచ్చే ఎపిసోడ్లలో మాత్రం తప్పకుండా మీకు సీ ఫుడ్తో కంపల్సరీ ఒక శ్రీలంకన్ రెసిపీ తయారు చేసి చూపిస్తాను. అయితే ఈ రెసిపీ ఇవాళ మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ పేరు పోల్ మల్లుంగ్. పోల్ మల్లుంగ్ అనేది అథెంటిక్ శ్రీలంకన్ రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ బ్రెస్ట్ పీస్, కుకింగ్ ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్, గ్రేటెడ్ కోకోనట్, పార్స్లీ, ఫ్రెష్ పార్స్లీ, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, చాప్ జింజర్, వన్ హోల్ అనియన్, డ్రై రెడ్ చిల్లీస్, లెమన్ వెజ్ అండ్ కొద్దిగంత చాప్డ్ గార్లిక్. దీనికి స్పెషల్ ప్రొసీజర్ ఏమీ లేదు. కాకపోతే మనం ఇంట్లో ఎలా అయితే చికెన్ కర్రీ తయారు చేసుకుంటామో ఇది కూడా ఎగ్జాక్ట్లీ అలాగే తయారు చేసుకుంటాము. ఇక్కడ మీకు ఆప్షన్ చాయిస్ ఏంటి అంటే, మీ చికెన్ బ్రెస్ట్ పీస్ని ముక్కలుగా తరుక్కోవచ్చు, లేకపోతే యూ కెన్ జస్ట్ చాప్ దెమ్ ఇన్ టు బిగ్ చంక్స్, అంటే రెండు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటినే మనము కర్రీ మాదిరిగా కుక్ చేసుకోవచ్చు అనమాట. చాయిస్ ఇస్ యువర్స్. నేనైతే ప్రస్తుతానికి ఉల్లిపాయని చిన్నగా సన్నగా ఫైన్గా తరిగేసుకుంటాను. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్. శ్రీలంక అన్నది తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది, దాని గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. జస్ట్ కరెక్ట్గా కిందే, మన కిందే, మద్రాస్ నుంచి ఎంతో దూరం కాదు, కేరళ నుంచి అసలే దూరం కాదు, కన్యాకుమారి నుంచి అయితే మీకు ఆల్మోస్ట్ కనిపిస్తుంది శ్రీలంక. లేదు, ఊరికే అంటారు, మరీ ఎగ్జాజరేషన్. కానీ భారతదేశానికి శ్రీలంకకి ఉన్న సంబంధాలు ఏంటి అంటే, రామాయణం దగ్గర నుంచి ఇప్పటిదాకా 2017 దాకా శ్రీలంక గురించి మనకి ఎన్నో రెఫరెన్సెస్ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. అలాగే రీసెంట్ హిస్టరీలో కూడా వాళ్ళకి జస్ట్ ఒక 4-5 ఏళ్ల క్రితమే వాళ్ళ సివిల్ వార్ అంటే అక్కడ తమిళనాడు నుంచి ఎప్పటి నుంచో మైగ్రేట్ అయ్యి సెపరేట్గా అక్కడ ఉంటున్న తమిళియన్స్ చాలామంది మాకు సెపరేట్ తమిళ ఈలాం దేశం కావాలి అని వాళ్ళు పోరాటం చేసి మొత్తానికి ఆ యుద్ధం ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ ఆగిపోయింది. దాని తర్వాత ఇప్పుడు శ్రీలంక అంతా కూడా శాంతి భద్రత ఏర్పాట్లతో బాగా సజావుగా జరుగుతుంది, సజావుగా ప్రాస్పెరిటీ చెందుతుంది అనమాట. వాళ్ళ క్యాపిటల్ సిటీ కొలంబో, చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, సరౌండెడ్ బై ది ఓషన్, చుట్టుపక్కల సముద్రమే కాబట్టి అద్భుతమైన బీచెస్, అలాగే కొండలు కోనలకి ఏం తక్కువ లేదు. అక్కడ అశోక చక్రవర్తి టైం నుంచి బుద్ధిస్ట్ రిలీజన్ చాలా ఎక్కువ ప్రాపగేట్ అయిందనమాట. ఎందుకంటే ఆయన కొడుకు కూతురు సంఘమిత్ర, అశోకుడు కొడుకు పేరు మర్చిపోయాను, కూతురు పేరు సంఘమిత్ర అనమాట. వాళ్ళు అప్పట్లో సీలాన్ అని పిలువబడే శ్రీలంకకి వెళ్ళి బౌద్ధ ప్రచారం బాగా చేశారనమాట. సో ఇవాళ మీకు అక్కడ కనిపించేది చాలా మటుకు బుద్ధిస్ట్ స్తూపాస్ కానీ బుద్ధిస్ట్ వే ఆఫ్ లైఫ్ కానీ బాగా స్ట్రాంగ్గా ఇమిడిపోయి ఉంటుంది అక్కడ. సో అలాగా మీకు ఎప్పుడన్నా మంచి టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి కానీ దగ్గరలోనే వెళ్ళాలి, ఎక్కువ చీప్ అంటే ఎక్కువ బడ్జెట్ లేదు అంటే మీరు తప్పకుండా మీరు శ్రీలంకకి వెళ్ళచ్చు. పక్కనే షిప్లో వెళ్ళచ్చు, ఫ్లైట్లో వెళ్ళచ్చు, స్విమ్మింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు, కానీ అది దానికి కొంచెం టాలెంట్ కావాలి. అక్కడ తప్పకుండా మీరు గ్రాండ్ పీక్ అన్న ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. బుద్ధుడి పాదాలతో కొండ మధ్యలోనూ ఎగ్జాక్ట్గా నాకు కరెక్ట్గా తెలియదు కానీ హ్యూజ్ జైగాంటిక్ పాదాలు, బుద్ధుడి పాదాలు అక్కడ చాలా పెద్ద మాన్యుమెంట్గా ఉంటాయన్నమాట. బమ్యన్ బుద్ధాస్ ఏవైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవో దాని తర్వాత ఇవే సపోజిట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అమంగ్ బుద్ధిస్ట్ టూరిస్ట్ కల్చర్స్ అండ్ స్ట్రైన్స్. అలాగే రామాయణంలో మనం విన్నట్టు అశోకవనంలో ఎక్కడైతే సీతమ్మ వారు అక్కడ ఉన్నారు కొన్నేళ్ళు, అది కూడా శ్రీలంకలోనే ఉంది. ఇలా చాలా ఎన్నో రకాల వాటర్ ఫాల్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అమృత అని మణిరత్నం గారు తీసిన సినిమా, అది కూడా చాలా మటుకు శ్రీలంకలో షూట్ చేశారు. దాంట్లో కొన్ని పాటలు ఇప్పుడు పాడుకుంటూ మనం ఈ చికెన్ కర్రీ తయారు చేసుకుందాం.
ఓకే, ఉల్లిపాయలు తరగడం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే మన ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ని 3 మేజర్ చంక్స్ లోకి కట్ చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మీరు గనక అమృత సినిమా చూసుంటే ఫస్ట్ ఓపెనింగ్ సీన్లోనే జేడి చక్రవర్తి గారు అలాగే నందితా దాస్ వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతూ ఉంటుంది అనమాట. దాంట్లో జేడి చక్రవర్తి ఎగ్జాక్ట్లీ నాలాగే ఇలా తెల్ల కుర్తా కింద మంచి వెరీ ప్యూర్ వైట్ కాటన్ ధోతి వేసుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటుంటారు. అప్పుడు వెనకాల ఓ పాట వస్తుందండి, వెళ్ళై పూక్కల్ ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ మణిరత్నం సార్స్ ఫైనెస్ట్ సినిమాటోగ్రఫీ. క్యూట్, సూపర్ బ్యూటిఫుల్. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. మీకు వీలైనప్పుడు ఈ శ్రీలంకన్ చికెన్ కర్రీ వండుకొని, ఆల్సో నోన్ యాజ్ పోల్ మల్లం అన్న ఈ చికెన్ వండుకొని మీరు దీని తర్వాత అమృత అన్న సినిమా చూడండి. వెరీ 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 వెల్ మేడ్ ఫిల్మ్, రైట్? మనకి ఇక్కడ తరుక్కునే కార్యక్రమాలు కూడా అయిపోయాయి కాబట్టి వంట కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మీకు తెలిసిందే కదా, ముందుగా దీంట్లోకి కొద్దిగంత కుకింగ్ ఆయిల్, ఆ కుకింగ్ ఆయిల్ వేడైపోయిన తర్వాత జింజర్ గార్లిక్ అనియన్స్ చికెన్ స్పైసెస్ సీజనింగ్స్ కొద్దిగంత వాటర్ కొద్దిగంత పేషెన్స్ అండ్ పోల్ మల్లుంగ్ అన్న ఈ శ్రీలంకన్ చికెన్ కర్రీ తయారు. ఇప్పుడు చిన్నగా సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయని వేడి నూనెలోకి ప్రవేశపెట్టబోతున్నాము. దాంతోపాటు అలాగే చిన్నగా సన్నగా తరుక్కున్న జింజర్ అంటే అల్లం, వీటి రెండింటితో పాటు మామూలుగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇవి బాగా మెత్తగా ఇంకా మెల్లిగా కరిగిపోతాయి అన్నట్టు కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి ప్రవేశపెడతాము చికెన్ బ్రెస్ట్ పీసెస్. అనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి ప్రవేశపెడుతున్నాము చికెన్ బ్రెస్ట్ పీసెస్. ఎలాగైతే సముద్రం శ్రీలంకని 4 తరఫుల నుండి సరౌండ్ చేస్తుందో, నేను కూడా యాజ్ మచ్ అస్ పాసిబుల్ ఈ అనియన్స్ అన్నింటినీ కూడా చికెన్ బ్రెస్ట్ పీసెస్తో సరౌండ్ చేద్దామన్న ప్రయత్నంలో ఉన్నాను. ప్రయత్నించాను కానీ సరిగ్గా అవ్వలేదు. దాంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం, అలాగే గ్రేటెడ్ కోకోనట్ ఆర్ తురిమేసిన కొబ్బరి, పసుపు, కారం, కొద్దిగంత గ్రేటెడ్ కోకోనట్, ఈ మీట్ కొంచెం కుక్ అయినంత వరకు మీరు ఓపిక పట్టండి. అది ఎనీవేర్ బిట్వీన్ 7 to 12 minutes టైం పట్టచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్. ఎంత కష్టమో పెప్పర్ యాడ్ చేయడం. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత తెలిసిందే కదా, కలిపేసుకోండి. 1 నైస్ మిక్స్, దెన్ యాడ్ సమ్ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ యాడ్ చేసే కంటే ముందు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక్క లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న పని ఏంటంటే ఈ ఫ్రెష్ పార్స్లీ ఏదైతే ఉందో దీన్ని బాగా సన్నగా చాప్ చేసుకుంటే అప్పుడు మనం
పోల్ మల్లుంగ్ అన్న ఈ రెసిపీలోకి యాడ్ చేసిన తర్వాత దీని ఫ్లేవర్స్ అన్ని కూడా అప్పుడు డిష్ లోకి కరెక్ట్ గా సెట్ అవుతాయి అన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలపండి. యాక్చువల్లీ ఇది చూస్తుంటే చెట్టినాడు చికెన్ కర్రీ లాగా ఉంది కదా, కానీ కాదు. ఇది శ్రీలంకన్ పోల్ మల్లుంగ్. పోల్ మల్లుంగ్ ని ఎలా తినాలి అంటే చాలా అందంగా స్టైల్ గా మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ యూటెన్సిల్ లోకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఫైనల్ గా కొద్దిగంత ఇంకొద్దిగంత పార్స్లీతో గానీ లేకపోతే మీకు నచ్చిన హర్బ్ తో గార్నిష్ చేసి సజావుగా డెకరేట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని మనం వేడివేడి రైస్ తో పాటు లేకపోతే చపాతీతో పాటు తింటే ఉంటుంది. బా ఈ లోపల మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ నేను అమృత అన్న సినిమా నుంచి ఇంకొక పాట పాడుతూ ఈ శ్రీలంకన్ పోల్ మల్లుంగ్ అన్న ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో మీకు డిస్క్రైబ్ చేస్తాను. చికెన్ కర్రీలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనం యాడ్ చేసిన కొబ్బరి, జింజర్ అండ్ గార్లిక్ అక్కడి నుంచి వస్తుంది. బాగా క్రీమీగా బాగా సాఫ్ట్ గా అయింది. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది ఈ కర్రీ. మీరు దీన్ని వేడి వేడి రైస్ తో పాటు తిన్నారంటే ఉంటుంది మహాప్రభు, అబ్బా జిందాబాద్ అంటారు మీరు. మీరు ఈ రెసిపీని నేను చూపించినట్టే మీరు తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత మీకు ఏమనిపించిందో మాకు రివ్యూ రాసి పంపేయండి. దీని తర్వాత సాలెడ్ సెగ్మెంట్లో మా మహామనిషి షెఫ్ శ్రీకాంత్ గారితో కలిపిస్తాను మిమ్మల్ని. చూస్తూనే ఉండండి. టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏం రుచి. షెఫ్ గారు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఇవాళ మరి ఏం కార్వింగ్ చేస్తారో, ఏం తరుగుతారో, ఏం వెలగబడతారో చూద్దాం. ఈరోజు ఆనియన్ అండ్ యాపిల్. ఆనియన్ అండ్ యాపిల్తో ఏం చేస్తారు? రెండింటితో కార్వింగ్ చేస్తారు. అవునా? ఆనియన్ తో కార్వింగ్ చేయగలరా? చేయొచ్చు. ఎప్పుడు ఆనియన్ యాపిల్ ఎందుకు ఇంకేం తీసుకురాలేరా? అంటే యాపిల్ లో మనకి ఫ్రూట్స్ అనేది ఫస్ట్ యాపిల్ గుర్తుకొస్తుంది. లేదు అంటే బనానా గుర్తొస్తుంది అనుకోండి, తర్వాత యాపిల్. నాకు మ్యాంగో గుర్తుకొస్తుంది. మీకు మ్యాంగో గుర్తొస్తే అంటే సీజన్ ఇక రాలేదు కదా. వచ్చింది కదా ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది. యాపిల్ అయితే మనకి 36 వెడేస్ మ్యాక్సిమం దొరుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మా హైబ్రిడేజ్ అవడం వల్ల 36 వెడేస్ దొరికిపోతుంది. ఈ ఆనియన్ అయితే తెలిసిందే, ఈ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతూనే ఉంటుంది. రేటు పెరిగినా గానీ ఆనియన్ తినడం మాత్రం మనం మానము. సో అండ్ డిషెస్ లో కూడా, కర్రీస్ లో చూసుకున్నా కూడా ఆనియన్ చాలా ఎక్కువ వాడతాము. మనం తినే డిష్ లో ఆనియన్ లేకుండా ఒక డిష్ చెప్పండి. బావ్ నిజంగా అసలు ఎంత పెద్ద ఫ్యాక్ట్ చెప్పారో నేను ఇప్పటిదాకా నోటీస్ చేయాలి. ఆఫ్ కోర్స్ తెలిసిలే. సరే ఇప్పుడు మీరు ఉల్లిపాయతో ఏం మీ విజ్ఞాన ప్రదర్శన ఏం చేయబోతున్నారు చూపించండి. ఆనియన్ తో అయితే ఫస్ట్ ఫ్లవర్ చేసుకుందాం. అండ్ దీనికి ఏంటంటే ఆనియన్ రౌండ్ గా ఉన్న ఆనియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్ని రౌండ్ గానే ఉంటాయి కదా, అంటే కొన్ని డబుల్ డబుల్ ఉంటాయి కదా. ఓకే, జంట ఉల్లిపాయలు అంటాం. అటువంటి మనకి పనిచేయవు. ఫ్లవర్ కరెక్ట్ గా రావాలంటే రౌండ్ ఆనియన్, ఇటువంటి డివిజన్స్ ఏం లేకుండా ఒక సోల్, అంటే ఆ ప్రాపర్టీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండద్దు, సోల్ ఓనర్ అయితేనే పనిచేస్తాడు అనమాట. ఓకే, అప్పుడు పిల్లర్స్ అన్ని ఒకరి దగ్గరే ఉంటాయి, హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం క్రిస్ క్రాస్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దానికి నైఫ్ లోపల దాకా మనం పోనిచ్చాలి. ఫస్ట్ లోపల అంటే సెంటర్ దాకా, సెంటర్ వరకు, ఆల్మోస్ట్ సెంటర్. ఒక స్లిట్ అయిపోయింది, అలానే రెండోది రైట్. అండ్ అలా దాన్ని ఫాలో చేస్తూ ఇంతకుముందు మనం కొన్ని కార్యం టమాటా గానీ క్యాప్సికమ్ గానీ చేసిన కూడా ఇలానే కట్ చేసాం, గుర్తుందా? బట్ దానికి దీనికి చాలా తేడా, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అండి. చాలా ఇలా కట్ చేసినా మనకి అందులో వచ్చే సెగ్మెంట్స్ వేరు, ఇందులో వచ్చే సెగ్మెంట్స్ వేరు, కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. రైట్, అది చాలా డిఫరెంట్ గా వస్తుంది. అది సింగిల్ లేయర్ సెగ్మెంట్ అనమాట. రైట్, ఇక్కడ మల్టీ లేయర్ సెగ్మెంట్స్ వస్తాయి.
బేసిక్లీ మల్టీ లేయర్స్ అంటే ఉల్లిపాయల్లో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి కాబట్టి మల్టీ లేయర్ అంటాం. అన్ని లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లేయర్స్ ని ఒక్కొక్క లేయర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ జాగ్రత్తగా మళ్ళీ లేయర్ పైకి లాగేది, ఎందుకంటే కొన్ని ఎడ్జెస్ అట్టే ఉండకపోవచ్చు. రైట్, సో వన్ బై వన్ వన్ సెపరేట్ చేసుకుంటూ లేయర్స్ అన్నిటిని పక్క తీసేద్దాం. ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయింది నాకు. వావ్, ఇట్స్ అన్ అమేజింగ్, చాలా బాగుంది. Yes, ఒక లేయర్ వచ్చేసింది బట్ మనకి లోటస్ లాగా ఉంది కదా, ఒక లేయర్ సరిపోదు కదా, మనకి మల్టీ లేయర్స్ కావాలి కదా. సో అగైన్ దీని సెకండ్ లేయర్ ని కూడా సెపరేట్ చేసేద్దాం. మనకి ఫస్ట్ కొద్దిగా టైం పడుతుంది బట్ సెకండ్ లేయర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే ఫస్ట్ పొర కొద్దిగా పల్సగా ఉంటుంది, థిక్నెస్ తక్కువ ఉంటుంది, బట్ లోపల వెళ్తున్న కొద్ది మనకి థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది, సో ఈజీగా వచ్చేస్తాయి. బట్ కొద్దిగా ఓపిక్ గా పొందర పడకుండా తీస్తే మనకి స్లైసెస్ మంచిగా వస్తాయి. సెకండ్ వన్ మన తాజాను కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మనకి కంప్లీట్ గా లోపల కట్ అయిందో లేదో తెలియదు కదా, ఒకసారి మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చుకొని బేసిక్లీ అన్నిటితో జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదా. అవును, ఇక్కడ పువ్వు అయింది అక్కడ పువ్వు అయింది బట్ బేసిక్ గా దీన్ని ఇంకా ఈ కానీ ఈ పువ్వు భలే ఉంది ఆ పువ్వు కంటే, ఇది కదా చాలా డిఫరెంట్ గా ఉంది. నైఫ్ రివర్స్ ఏమండి అయిందా? యా అయిపోయింది, ఇక్కడ ఫోర్ లేయర్ సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి యాక్చువల్ ఇది ఫ్రెంచ్ అయింది కదా, దీని వైట్ ఐ తీసేద్దాం, ఆటోమేటిక్ గా దీని లేయర్స్ వచ్చేస్తాయి. సైడ్ తీసాం కాబట్టి రెండో సైడ్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లేయర్ సన్నగా ఉంటుంది చెప్పాను కదా, దీంట్లో చాలా డెలికేట్ ఉంది దీనికి అబ్బా. బట్ సెకండ్ లేయర్ కొద్దిగా తిక్కే ఉంది, దీంట్లో చూస్తుంటే నా మొత్తం ప్రపంచం వైపు ఉన్న అవుట్లుక్ అంత మారిపోతుంది, అంత అందంగా ఉంది. చేసింది ఎవరు మరి? మీరే మహాప్రభావ్, మీరే. ప్రస్తుతం దీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని అరేంజ్ చేసుకుందాం. ఓకే, సో ఇది బ్రేక్ అయింది కాబట్టి దీన్ని కొద్దిగా క్లోజ్ చేసి లోపల జాగ్రత్త కూర్చోబెట్టిద్దాం. ఓకే, ఎస్, వన్ బై వన్ వన్ బై వన్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. ఇన్ కేస్ అది అరేంజ్ కాకపోతే ఒక లేయర్ తీసేసుకోవచ్చు. మాట్లాడుతూ ఉంటే షెఫ్ తో మాట్లాడినట్లేదు, ఒక ఆర్కిటెక్ట్ తో మాట్లాడినట్టుంది. అన్ని మల్టీ లేయర్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అలవాటు అయిపోయింది. వావ్, అన్ని అరేంజ్ చేసాం కదా, మా షోకి తగ్గట్టు చేశారుగా ఇది. యా, ఇందులో రెండు చెర్రీ టమాటోస్ తెచ్చాను, ఎల్లో రెడ్ ఏది పెడదాం మొత్తం, ఎల్లో ఎల్లో. ఇప్పుడు ఎల్లో చెర్రీ టమాటోని యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే ఎల్లో అంత కాస్గా లేదు, రెడ్దే పెట్టండి. యా, అదే అనుకున్నాను, మీరు ఎల్లో అన్నారు కదా అని. సో లోటస్ ఫ్లవర్ రెడీ, సూపర్, చాలా బాగుంది. యా, సింపుల్, మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బట్ జాగ్రత్తగా కూర్చొని లేయర్స్ మాత్రం సెపరేట్ చేసుకుంటూ పక్క పెట్టేసుకుందాం. ఒకటి అయిపోయింది, రెస్టింగ్ ఇచ్చేసి ఇప్పుడు యాపిల్ పని పడదాం. ఇప్పుడు యాపిల్తో ఏం చేయబోతున్నారు మేడం? మళ్ళీ ఇప్పుడు యాపిల్తో ఏంటంటే పర్టికులర్గా దీని పేరు చెప్పలేను, ఇట్ సమ్ డిజైన్, జస్ట్ సమ్ డిజైన్, సమ్ డిజైన్. ఓకే, ఎందుకంటే ప్రపంచంలో చాలా డిజైన్లకు పేర్లు లేవు. అవును, శారీస్ మీద వేస్తూ ఉంటాము, కింద ముగ్గులు వేస్తూ ఉంటాం, లేదా పెయింట్స్ వేస్తూ ఉంటాం, కొన్ని వాటికి ఒక క్యారెక్టర్ వేస్తే దానికి పేరు ఉండొచ్చు. రైట్, బట్ మనం చేసే క్యారెక్టర్ బేస్డ్ కాదు. ఓకే, సో ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఒక స్లిట్ పెట్టుకుందాం ఇలా. ఓకే, దీనికి ప్యారలల్ గా వావ్, ఎస్,
ద సేమ్ టైం అలానే చుట్టూ చేసి రోడ్స్ ఎంటైర్ యాపిల్ దాని చుట్టూ మనం ఇలా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయిపోతాం. ఇవి తినడానికా లేకపోతే దీంతో ఏమైనా తినేవచ్చు, పర్లేదు హ్యాపీగా తినేవచ్చు. అండ్ అగైన్ సేమ్. సో ఈ విధంగా బేసిక్లీ యాపిల్ చుట్టూ ఆయన చూపించినట్టు ప్యారల్ గా స్లిట్స్ చేసుకొని ఆ డిజైన్ లో కోసేసి ఏదైతే మిగిలిపోయిందో దాన్ని మీరు మింగేస్తూ మిగతాదంతా కార్వింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా 1, 2, 3, 4 సెట్స్ చేసాను కదా, మళ్ళీ ఇందులో చిన్నగా మళ్ళీ చేద్దాం వీటి వాటి మధ్యలో. వాటి మధ్యలో ఏదైతే మేజర్ పోర్షన్స్ లో నుంచి ఎక్కడైతే కట్ చేశారో అది కాకుండా వాటి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ లో కూడా శ్రీకాంత్ గారు స్లిట్స్ చేసి అక్కడ నుంచి కూడా యాపిల్ లో ఉన్న ఫ్లెష్ బయటకు తీస్తున్నారు అనమాట. అంటే మనకి ఎంత రిటైలింగ్ కావాలంటే అంత హ్యాపీగా అంత రిటైలింగ్ వెళ్ళిపోవచ్చు. చూసారా సెకండ్ రిటైల్. అలానే అదే విధంగా చుట్టూ ఫుల్ స్ట్రక్చర్స్ పైన అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కంటిన్యూషన్ కింద కూడా చేసేద్దాం. ఓకే, సింపుల్ గా మళ్ళీ సేమ్ ఫాలో అవుతున్నాం మనం. చాలా అందంగా తయారైంది సార్. ఎస్, ఒకటి అండ్ నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టి సార్. వావ్, టూ అప్లై పై అది బ్రౌన్ గా అవ్వకుండా మీరు నీళ్ళల్లో ముంచి పెట్టారు, వాటర్ లో ముంచి పెట్టాము. ఇది ఫ్రెష్ గా, ఇది ఫ్రెష్ గా చేసింది. ఓకే, ఇది మొదలు పెట్టక ముందు చేసింది అనమాట. ఓకే, చూసారా వాటర్ వల్ల షైన్ అవుతుంది, రైట్? ఇది షైన్ అవ్వట్లేదు. సో ప్రస్తుతానికి ఈ రెండు పక్క పక్కన పెట్టేద్దాం, దాంతోపాటు మన ఆనియన్ ఫ్లవర్ కూడా. సూపర్. ఇవాల్టి కార్వింగ్ లెసన్ లో శ్రీకాంత్ గారు మనకి పూలు పళ్ళుకి తేడా లేకుండా ఎలా వాటిని కార్వ్ చేయొచ్చు అని చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా చూపించారు. చూడండి, మీరు తప్పకుండా ఇది ట్రై చేస్తారని ఆశిస్తూ దీని ప్లేటింగ్ జరిపేద్దాం. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, ది ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్. మీరు పొరపాటు కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసం అయినా కూడా మా ఫేస్బుక్ పేజ్ కి గానీ మా యూట్యూబ్ ఛానల్ కి గానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్. వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. నేను మీకు శ్రీలంకన్ క్యుజిన్ నుంచి మీరు రోజు మోజు పడే కర్రీ తీసుకొచ్చాను. కర్రీ కూడా కాదు, యాక్చువల్లీ అది పులుసు. దాని పేరేంటో వింటే మీరు అవాక్ అయిపోతారు. దాని పేరే మోజు.